ఈజీగా ఇది అవపోయే విషయం కాదు. దీంట్లో గాంధీ భవన్లో చాలా కొట్లాట్లు అవుతాయి. ఇవన్నీ కూడా విన్న పరిస్థితుల్లో ఎటకేలకు వాళ్ళు చాలా షార్ట్ టైంలోనే డిసైడ్ అయిపోయారు. అది కూడా రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేస్తూ అధిష్టానం నిర్ణయం ప్రకటించింది. సో మీరేం చెప్తారు దీని గురించి? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, మీ ప్రేక్షకులకు మరి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముందుగా కాంగ్రెస్ పార్టీని అభినందిద్దాం. మంచి జరగాల తెలంగాణ ప్రజలకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి 5-6 గ్యారంటీలు అమలు చేయాలని కోరుకుందాం. అయితే ముఖ్యంగా మిత్రుడు సతీష్ గారు మాట్లాడుతూ, సరే మీరు అడిగిన దానికి ముందుగా చెప్తాను. జనరల్గా ఒక జాతీయ పార్టీ అంటే జనరల్గా ఇక్కడ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి దాన్ని ఢిల్లీలో వాళ్ళ పెద్దలు అన్ని కోణాల నుంచి సమీక్షించి నిర్ణయం చేస్తారు. దాంట్లో పెద్దగా తప్పు పట్టాల్సింది లేదు. మొన్న చూసాం కర్ణాటకలో సుమారుగా నేను అనుకుంటా 10 రోజులు పైనే ఎక్సర్సైజ్ చేసి మొత్తం మీద 2 వర్గాలను సంతృప్తిపరిచి సగము ముఖ్యమంత్రులను నిర్ణయం చేసినటువంటి విషయాన్ని చూసాం. అయితే తెలంగాణలో బహుశా చాలా తొందరగానే చేసినట్టుగానే లెక్క. 3వ తారీఖు రిజల్ట్ వచ్చింది, ఇవాళ 5వ తారీఖు కాబట్టి సుమారుగా ఒక 48 గంటలనే తేల్చినట్టు ఇప్పుడు వచ్చినటువంటి వార్తలు నిజమైతే. సరే, మిగతా ఏదైతే మంత్రివర్గ కూర్పు దానికోసం బహుశా రేవంత్ రెడ్డి గారిని పిలిచుంటారు. దాంట్లో పెద్దగా మనము తప్పు పట్టాల్సిందేముంది. కాకపోతే ఏంటంటే ప్రాంతీయ పార్టీ అయితే ఇంత ఎక్సర్సైజ్ ఉండదు, ఇక్కడే నిర్ణయం అయిపోద్ది, ముఖ్యమంత్రి అనేది ముందుగానే ప్రకటించబడుతుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గతంలో చూసిన తెలుగుదేశం ఒక అభ్యర్థి ముఖ్యమంత్రి అనేది ప్రొజెక్ట్ అయిపోయి ఉంటుంది, పెద్ద దాంట్లో విభేదించే వాళ్ళు ఉంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ వాళ్ళు అన్నట్టుగా స్వేచ్ఛ చాలా ఎక్కువ. అయితే మరీ అది శృతి మించితేనే రేపు ప్రమాదం. మళ్ళా గ్రూపులు, అసమ్మతి, ఢిల్లీకి ప్రయాణాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన కాంగ్రెస్ గతంలో చూసాం, ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చినటువంటి సందర్భాలని. అయితే ఇప్పుడు సోనియా గాంధీ గారు చేపట్టిన తర్వాత పెద్దగా ఈ అసమ్మతిని ప్రోత్సహించేటువంటి విధానాన్ని ఆమె అనుసరిస్తలేదని నేను అనుకుంటున్నా. గత 20-25 సంవత్సరాలుగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో పార్టీ గమనించిన తర్వాత నేను చెప్తున్నా. అయితే సతీష్ గారు మాట్లాడుతూ సామాజిక తెలంగాణ అనేటువంటి వర్డ్ యూజ్ చేసినప్పుడు దాని మీద కొద్దిగా వివరించే ప్రయత్నం చేశారు. నేనేం చెప్తున్నా అంటే, మీరు ఇచ్చిన టికెట్లనే సామాజిక తెలంగాణ లేదు. మీరు ఇప్పుడు ఇవాళ గెలిచినటువంటి మీ అభ్యర్థులలో మీరు ఒకసారి తులన చేయండి, దానిలో విశ్లేషణ చేయండి. ఎంతమంది అగ్రవర్ణాలు ఉన్నాయి, ఎంతమంది బీసీలు ఉన్నారు, మరి మిగతా వర్గాలను రేపు కనీసం మంత్రివర్గంలోనున్న సమతుల్యత పాటించాలనే కోరుకుంటున్నా. అది లేదు. వాస్తవంగా కాంగ్రెస్లో మరి ఎక్కువ మంది ఓసీలకే ఇచ్చారు. సుమారుగా ఈరోజు గెలిచిన వాళ్ళలో దాదాపు సగము మరి అప్పర్ క్యాస్టే ఉన్నారు. కాబట్టి మీరు ఏ విధంగా తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధిస్తారు? కాబట్టి ఏదైతే కేసీఆర్ గారు కనీసం 20-23 మంది, 24 మందిని బీసీలను గెలిపించారు. ఇవాళ మీరు కరెక్ట్గా 10 మందిని కూడా గెలిపించారు, 10 మందిని కూడా నిలబెట్టలేదు. 20 ఏదో ఇచ్చినట్టున్నారు, వాళ్ళు 8 మందే గెలిచారు. కాబట్టి సామాజిక తెలంగాణ ఎట్లా వస్తుంది? సరే, ఎస్సీలు ఎస్టీల కంటే వాళ్ళకి రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి కాబట్టి అవి తప్పనిసరి పరిస్థితి, అవి ఇవ్వాల్సిందే, గెలవాల్సిందే వస్తారు అసెంబ్లీకి. అయితే ముఖ్యంగా ఈ అసెంబ్లీలో కొత్త రక్తం వచ్చింది. సుమారుగా 60 మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు వచ్చారు. దాంట్లో యువకున్నారు, డాక్టర్లు ఉన్నారు. ఈ మరి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుతూ ఒక మంచి దాన్ని ఒక వేదికగా మరి ప్రజలకు సేవ చేయడం కోసం ఉపయోగించుకుంటే మంచిదే. మేము కూడా ఆహ్వానిస్తాము. నిన్న మా గౌరవ కేటీఆర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ క్లియర్గా చెప్పిర్రు, వాళ్ళకు 6 నెలలు సమయం ఇద్దాం, మనం ఏమీ మాట్లాడద్దు. వాళ్ళు వాళ్ళ పరిపాలనా విధానాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే అప్పుడు మాట్లాడదామని చెప్పేసి చెప్పారు. మాకేమీ ఇది కొత్త కాదు ప్రతిపక్షంలో ఉండడం. గత 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి మరి ఆ రోజు అధికారాన్ని వదులుకొని ఉన్న ఎమ్మెల్యే పదవికి డిప్యూటీ స్పీకర్గా ఆఫర్ చేసినా కూడా తీసుకోకుండా ఆ రోజు రాజీనామా చేసి తెలంగాణ కోసం మరి మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినటువంటి చంద్రశేఖరరావు గారు, వారి నాయకత్వం. 14 ఏళ్ళు ప్రతిపక్షంలో నుండి పోరాడినాము. సరే, 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. మాకు తోచిన పద్ధతిలో మేము పరిపాలించాము. మీకు నచ్చకపోవచ్చు, ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. దీన్ని ఏదో కొంతమంది పార్టీలో లేని ఉద్యమకారులు లేకపోతే కొంత మేధావులు అనబడేటువంటి వాళ్ళు వ్యతిరేకించారు, విపరీతంగా దుష్ప్రచారం చేశారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ కూడా మరి నేను నా వ్యక్తిగత అభిప్రాయం అమలుకు సాధ్యంగానేటువంటి హామీలు ఇచ్చి ఈరోజు అధికారాన్ని అయితే పొందిరు. అది కూడా బొటాబొటి మెజార్టీ, కేవలము 2% మాత్రమే వారికి మాకు ఓట్లలో ఉన్నటువంటి తేడా. సీట్లలో కూడా పెద్దగా తేడా లేదు। మీరు గమనిస్తే 2014లో గాని 18లో గాని మాకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు। మరి 2018లో అయితే 88 సీట్లు మాకు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి 20 లోపే ఇచ్చారు। కానీ ఈ రోజు ఒక బలమైన ప్రతిపక్షాన్ని కూడా ప్రజలు కోరుకున్నారు। 40 సీట్లు మాకు ఇచ్చారు, 8 సీట్లు బీజేపీకి ఇచ్చారు, 7 సీట్లు ఎంఐఎంకి ఇచ్చారంటే దాని అర్థము దాదాపు సగం। మరి